రకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే సుబ్బారెడ్డి గారు. నమస్తే మేడం. వెల్కమ్ టు ఐట్రిక్. సో రైట్ నౌ యా రైట్ నౌ చూస్తున్నాం మీరు చేశారు పురంధేశ్వరి గారి మీద మీరు చేసిన కామెంట్స్ చాలా వైరల్ అవుతున్నాయి. సో సొంత పార్టీలో ఒకటే పార్టీలో ఉంటూ మీరు అలా కామెంట్స్ చేయడానికి రీజన్ ఏంటి సార్? మేడం, నాకు పురంధరేశ్వరి గారి మీద ఎటువంటి వ్యక్తిగత విభేదం కానీ వ్యక్తిగత ద్వేషం కానీ లేదు మేడం. నేను భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్లో, దాదాపు ఈ సంస్థల్లో గత 37 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గతంలో ఎంతో మంది రాష్ట్ర అధ్యక్షులను చూశాము. వాళ్ళందరిలో పోల్చుకుంటే పురంధరేశ్వరి గారు ఒక విలక్షణమైనటువంటి లక్షణాల్లో ఉన్నారు. గతంలో ఉండేటటువంటి రాష్ట్ర అధ్యక్షులంతా ఎంతో కొంత పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే, కానీ పురంధరేశ్వరి గారు మాత్రం వారు ఎవరిని సీనియర్స్ని కలుపుకోకుండా పాత ఎన్నో రోజులుగా ఉండేటటువంటి కార్యకర్తల సలహాలు సంప్రదింపులు తీసుకోకుండా భారతీయ జనతా పార్టీ ప్రయోజనాలకు కాకుండా తెలుగుదేశం ప్రయోజనాలకు చేస్తుందనేటటువంటి భావన నాలో ఉంది. నాలాగా గత 35 నుంచి 50 సంవత్సరాలు పనిచేసినటువంటి కార్యకర్తలు అందరిలో కూడా ఉంది. ఈరోజు 30-40 సంవత్సరాలు దశాబ్దాలుగా పనిచేసినటువంటి కార్యకర్తలు అందరినీ కూడా పక్కన పెట్టి మరి ఏదో కమిట్మెంట్ లేనటువంటి ఆమె సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళనో లేకపోతే ఆమెకు పూర్తిగా అనుకూలంగా ఉండేటటువంటి వారిని పురంధరేశ్వరి గారు ఈరోజు కమిటీలోకి తీసుకొని మరి పార్టీని నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నారు కాబట్టి ఆ విధంగా మాట్లాడాల్సింది వచ్చింది మేడం. ఓకే, సో బేసిక్ గా మనం చూసుకున్నట్టయితే అక్కడ చాలా పార్టీస్ మరి బీజేపీలోకి వచ్చారు. బీజేపీలోకి వచ్చాక కూడా టీడీపీకి ఫేవర్ చేస్తున్నారు, బావకి ఫేవర్ చేస్తున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి. సో దీంతో మీరేమంటారు? ఖచ్చితంగా మేడం, ఎందుకంటే పురంధరేశ్వరి గారు ఎప్పుడు కూడా గతం నుంచి చూస్తే వారు ఎప్పుడు కూడా అధికారమే పరమావధిగా పనిచేశారు, కానీ అధికారం కోసం దేన్నైనా కూడా మరి ఏ స్టిపిక్ స్టేజ్కైనా వెళ్ళడానికైనా కూడా నిదర్శనాలు చాలా ఉన్నాయి మేడం. ఎందుకంటే వారు వాళ్ళ మహానాయకుడు ఎన్టీ రామారావు గారి పుత్రిక వారు. మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు జాతీయ స్థాయిలో ఉండేటటువంటి తెలుగు వారి ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు మరి తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరు ఈమె వెనక ఒక కుతంత్రం పెట్టుకొని ఆ రోజు ఉన్నటువంటి లక్ష్మీ పార్వతి గారిని బూచిగా చూపి తమ బావగారైనటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి మరి ఏదో రామారావు గారు అనైతికంగా ప్రవర్తిస్తున్నారని వాళ్ళ సొంత తండ్రి మీద కూడా వేయరానటువంటి నిందలు వేసి మరి వారి నుంచి పార్టీని లాక్కొని వారి మరణానికి కూడా కారణమైనటువంటి పరిస్థితి పురంధరేశ్వరి గారిది మేడం. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా కూడా తెలుగుదేశంలో అయినా కూడా బాగా ఉన్నారంటే వారి ఉద్దేశం అర్థమవుతుంది. నిజంగా దాని నుంచి బయటికి తీసుకురావడమే ఉద్దేశం అయితే తెలుగుదేశంలో అయినా కంటిన్యూ అయి ఉండాలి. మళ్ళీ వాళ్ళ బావగారితో అధికారాన్ని పంచుకోవడంలో విభేదించి కేవలం అధికారం కోసమే ఆ వాళ్ళ తండ్రి గారి నుంచి లాక్కున్నటువంటి వాళ్ళ బావగారి ఆధ్వర్యంలో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీని గారిని కూడా వదిలేసి మళ్ళీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ బ్రదర్తో కలిసి అన్నా టీడీపీలో చేరడం జరిగింది. పోనీ వాళ్ళ బ్రదర్కైనా కంటిన్యూగా ఉన్నదంటే అన్నా టీడీపీలో ఇంకా అధికారం రాదు అని తెలిసిన మరుక్షణమే మళ్ళా వాళ్ళ బ్రదర్ను కూడా కాదని వెళ్ళి వచ్చి మళ్ళీ వాళ్ళ భర్తతో కలిసి బీజేపీలో జాయిన్ అయ్యారు. అధికారాకాంక్షతోనే పార్టీలోకి వచ్చారు, కానీ బీజేపీ పార్టీలోకి వచ్చాక పార్టీకి చేసింది ఏం లేదంటారు, అంతేనా? లేదు మేడం, అంటే బీజేపీలో చేరిన తర్వాత కూడా బీజేపీలో కూడా ఉండలేదు మేడం. అప్పుడు అధికారం రాకపోయే లోపల బీజేపీ నుంచి మళ్ళీ వెంటనే కాంగ్రెస్కి వెళ్ళారు. కాంగ్రెస్ కి వెళ్ళి అక్కడ ఆమెకున్నటువంటి లాబింగ్ ను ఉపయోగించుకొని మంత్రి పదవిని అనుభవించారు. మరి ఆమెకు మంత్రి పదవి వాళ్ళ నాన్నగారు ఏ ఆత్మగౌరవం పేరుతో ఏ కాంగ్రెస్ కి అయితే వ్యతిరేకంగా తెలుగు వారి ఆత్మగౌరవం కాంగ్రెస్ ఢిల్లీలో తాకట్టు పెడుతుంది అనేటటువంటి తీవ్రమైనటువంటి నినాదంతో అధికారంలోకి వచ్చారో ఏ ఉద్దేశంతో పార్టీని స్థాపించారో ఆ వాటన్నిటికీ కూడా ఆ విలువలకు ఆ నినాదాలకు తూట్లు పొడుస్తూ మరి వాళ్ళ నాన్నగారికి వ్యతిరేకంగా ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీలో కేవలం అధికారం కోసం పదవుల కోసం మాత్రమే వారు చేరారు. వెంటనే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చి సన్మానించి అంత గొప్పగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వీకైన మరుక్షణం బీజేపీ మరి ప్రబలంగా ఉందనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ బీజేపీలకు రావడం, బీజేపీలో అనేక రకాలైనటువంటి జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అన్ని రకాల పదవులు అనుభవించారు. మరి ఒకవైపు బీజేపీలో పదవులు అనుభవిస్తూనే కాంగ్రెస్ వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వైసీపీని కూడా వాడుకోవాలనే ఉద్దేశంతో తమ ఆమె పురంధరేశ్వరి గారు జాతీయ స్థాయిలో బాధ్యతలో ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళ భర్త గారిని తీసుకొచ్చి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు.
ఇది సో ఎంత మీరు దారుణమైనటువంటి అనుకున్నట్టు విషయం. యా మీరు కామెంట్ చేస్తున్న రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకున్నట్టయితే లక్ష్మీ పార్వతి కూడా ఒక కామెంట్ చేశారు, ఎన్టీఆర్ కొడుకులైతే చాలా మంచి వాళ్ళు, కూతురు దుర్మార్గులు, కేవలం కూతుర్లే ఇదంతా చేశారు, అందుకే నన్ను ఇన్వైట్ చేయలేదు వందనా అని ఆవిష్కరణప్పుడు అని కూడా కామెంట్ చేశారు. సో దానిపై మీరేమంటారు? డెఫినెట్ గా అది వాళ్ళ కుటుంబ వ్యవహారం కాబట్టి నేను ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీని రక్షించుకోవడం కోసం మాత్రమే చేస్తున్నాను కాబట్టి మరి పురంధరేశ్వరి గారిని విమర్శించడమో క్రిటిసైజ్ చేయడమో నా ఉద్దేశం కాదు కాబట్టి దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ మేడం ఆలోచిస్తే వారు చెప్పింది కూడా వాళ్ళ ఆవేదన కూడా సబబే. అంటే లైక్ ఇప్పుడు పార్టీలో ఉండి పదవి చేపట్టినట్టు నుంచి బీజేపీని అయితే బలోపేతం చేయమని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ టీడీపీని బలోపేతం చేయమని చెప్పేవాళ్ళు లేరంటారా? ఖచ్చితంగా మేడం, అంటే పార్టీలో మా లాంటి వాళ్ళు ఎంతో మంది వందల మంది, నేను ఒక డాక్టర్ను, మదనపల్లిలో నేను రోరింగ్ ప్రాక్టీస్ చేసేవాని, కేవలం పార్టీ మీద ఉండేటటువంటి అభిమానంతో నేను పార్టీ ఈ ప్రాక్టీస్ను కూడా వదిలేసి పార్టీలు ఈ విధంగా ఎంతో మంది వాళ్ళ వాళ్ళ వృత్తులను వదిలేసి మరి గత 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా పార్టీలో పనిచేసి పార్టీకి అంకితభావంతో పనిచేసే వాళ్ళని చూసాం. కానీ వీరు మాత్రం పురంధరేశ్వరి గారు ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు మారొచ్చారు, రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల్లో ఒక్కొక్కరిని తమ కుటుంబ సభ్యులు ఒక్కొక్క పార్టీలో పెట్టారు. అయినా కూడా పురంధరేశ్వరి గారిని మేము స్వాగతించాం, ఎందుకంటే రామారావు కుమార్తెగా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవంతో భారతీయ జనతా పార్టీని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైనా మరి ఏమన్నా బలోపేతం చేస్తారేమనేటువంటి ఒక నమ్మకంతో మరి అన్ని పార్టీలు మారిన ఘన చరిత్ర, అన్ని పార్టీలలో తన కుటుంబంలో చెప్పిన సభ్యులందరినీ పెట్టినటువంటి ఘన చరిత్ర ఉన్నా కూడా ఆమె వారి యొక్క కుటుంబ నేపథ్యం భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతుందేమో, మా లాంటి కార్యకర్తలు నష్టపోయినా పర్లేదని వారిని స్వాగతించాం. కానీ వారు వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశం అభివృద్ధి కోసం చంద్రబాబు వాళ్ళ బావ చంద్రబాబు నాయుడు గారి సో తను పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీకి చేసింది అయితే ఏం లేదంటారు? సో పార్టీ డెవలప్మెంట్ కోసం కష్టపడింది అయితే ఏం లేదంటారు? చెప్పాలి అంటే తెలుగుదేశంలో నుంచి పార్టీకి బలోపేతం చేసేది పోనించి బీజేపీలో ఉండేటువంటి ఓట్లను తెలుగుదేశం పార్టీ వైపు మళ్లించి తమ బావగారైనటువంటి తెలుగుదేశం పార్టీని ఎస్, ఈ కామెంట్ మీరు చేశారు. సో బీజేపీలో ఉంటూ కూడా బీజేపీ ఓట్లను తెలుగుదేశం వైపు మళ్లిస్తున్నారని అన్నారు. సో ఈ కామెంట్ చేయడానికి రీజన్ ఏంటంటే లైక్ ఏ విషయంలో ఏ సందర్భంలో అనిపించింది మీకు అసలు? డెఫినెట్ గా మేడం, కారం చేడులో రాష్ట్రంలో వచ్చిన బీజేపీ ఓట్లు తక్కువ కావచ్చు, 1,000, 4,000, 5,000 అన్ని నియోజకవర్గాల్లో వచ్చాయి. కానీ కొంత నియోజకవర్గము వారు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి ఘన చరిత్ర ఉంది, వాళ్ళ నాన్నగారు మహానాయకుడు రామారావు గారు, వాళ్ళ పెద్ద కుటుంబ నేపథ్యం ఉన్న కారం చేడులో అసెంబ్లీకి 700 ఓట్లు రావడమే దీనికి నిదర్శనం మేడం. ఎందుకంటే వాళ్ళ ఓకే. కుటుంబ సభ్యులతో ఓట్లు వేయించినా కూడా ఇంతకంటే ఎక్కువ ఓట్లు వస్తాయి. అంటే పురంధరేశ్వరి గారు అక్కడ బీజేపీ కోసం పనిచేయలేదు, ఇతర పార్టీల కోసం పనిచేసింది అనేది నిదర్శనం మేడం. సో సొంత పార్టీలో ఉండు బీజేపీకి వర్క్ చేయకుండా అదర్ పార్టీకి వర్క్ చేయడానికి అసలు ఏ విధంగా, అంటే లైక్ ఇప్పుడు మీరంటే ఇప్పుడు మీరు ఎలిగేషన్స్ చేశారు కాబట్టి మీకైనా డిస్ప్యూట్స్ ఉన్నాయేమో పర్సనల్ గా, మీరు అందుకే ఆమె టార్గెట్ చేశారేమో అనుకోవచ్చు. సో మిగిలిన వాళ్ళు కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు. సో ఓ పార్టీలో వాళ్ళే వ్యతిరేకత చూపిస్తున్నారు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? మేడం ఇది నాకు ఎక్కడికి పురంధరేశ్వరి గారి పట్ల నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు మేడం, మా ఇద్దరికి ఎటువంటి ఇష్యూస్ లేవు, ఏమీ లేవు. కానీ ఇదే విషయాన్ని ఒక పార్టీలో ఒక 40 37 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తిగా పార్టీ చెడిపోతుంది, పార్టీకి నష్టం కలుగుతుంది అనే విషయంలో పురంధరేశ్వరి గారితో ఎన్నోసార్లు అంతర్గతంగా చర్చించడానికి ప్రయత్నం చేశాను. కనీసం నేను ఒక ఎన్ని 60 70 సార్లు ఫోన్ చేసినా ఒక 2 3 సార్లు మాత్రమే ఆమె ఫోన్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసినప్పుడు కూడా సుబ్బారెడ్డి గారు నేను బిజీగా ఉన్నాను, మీరు తర్వాత మాట్లాడండి, లేకపోతే మీ విషయాన్ని మేమేదో వాళ్ళకి చెప్పాము, వాళ్ళతో మాట్లాడండి, నాకు లేకపోతే నాకు దీంతో సంబంధం లేదు అంటే వారికి ఏదో ఈ ఆ బాధ్యతలో ఉండి కూడా తప్పించుకునేటటువంటి చేయడం. మళ్ళీ తర్వాత ఈ విధంగా నాలాంటి సీనియర్లు ఎంతో మంది ఉన్నారు, గతంలో 50 సంవత్సరాలుగా పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా బెదిరించి భయపడి ఈరోజు 30 నుంచి 50 సంవత్సరాలు పనిచేసినటువంటి సిన్సియర్ కార్యకర్తలు ఎవరిని కూడా సరైనటువంటి స్థానాల్లో ఉండరు, జనరల్ సెక్రటరీగా ఉండాలని తీసేశారు. రాష్ట్ర అధ్యక్షులకు గతంలో ఎంతో మంది రాష్ట్ర అధ్యక్షులు పనిచేశారు, వాళ్ళ సేవలు ఉపయోగించుకోవడం లేదు. ఈ విధంగా భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు జరగలేదు మేడం. భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబం లాగా ఉంటారు, అందరూ అన్నదమ్ముల్లాగా ఉంటారు, అందుకని మిగతా పార్టీలలో పోస్టులు అంటారు, భారతీయ జనతా పార్టీలో నీ బాధ్యత అంటారు కాబట్టి పోస్టును బాధ్యత అంటారు. మీ బాధ్యత ఏంది రాష్ట్ర అధ్యక్షులు, మీ బాధ్యత ఏంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఈ విధంగా ఉంటుంది. కానీ ఆ దాన్ని కూడా మరిచి ఈరోజు వారు ఎవరితో సంప్రదించడం లేదు, ఏ సీనియర్ ను పలకరియట్లేదు, ఏ సీనియర్ తో తన భావాలు పంచుకోవడం లేదు, ఎవరికి కూడా పార్టీ విషయాలు చెప్పడం లేదు. ఒక మోనోపోలీ లాగా భారతీయ జనతా పార్టీని ఒక లిమిటెడ్ కంపెనీగా తయారు చేశారు పురంధరేశ్వరి గారు.
ఓకే, మనం చూసుకున్నట్టయితే మీరు ఆవిడ గురించి ఎలిగేషన్స్ చేశారు, లైక్ ఇలా ఉంది ఆవిడ బిహేవియర్ అని చెప్పారు. ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతున్నప్పుడు త్వరలో ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, సో ఇప్పుడే ఎందుకు ఇది బయటకు తీశారు? మేడం ఇప్పుడు ఆ పురంధరేశ్వరి గారు వచ్చి దాదాపు 2.5 నెలలు 3 నెలలే అధ్యక్షులైన తర్వాత మేడం, ఈ 2.5 నెలల 3 నెలల నుంచి కూడా మేమందరం కూడా నాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది కార్యకర్తలు వారితో మాట్లాడడానికి ప్రయత్నించాం, వారి విషయాలు అంతర్గతంగా చర్చించాం, వారికి ఎన్నోసార్లు ఈ విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లాం, వాళ్ళతో 1-to-1 మాట్లాడాం, బయట పబ్లిక్ లో కూడా కాకుండా దయచేసి మాకు ఇవ్వండి అని, ఒక్కరే ఉన్నప్పుడు ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలని చెప్పాం. ఆ వారు ఏం మాట్లాడినా కూడా మేము ఎవరు ఎవరు ఏ సీనియర్లు మాట్లాడినా ఎవరు మాట్లాడినా నేను రాష్ట్ర అధ్యక్షురాలుగా నాకు సర్వాధికారాలు ఉన్నాయి, మీరు నాకు సలహాలు ఇవ్వడం అవసరం లేదు, నేను చెప్పింది మీరు పనిచేయాలి కానీ మీరు నాకు ఇవ్వడానికి లేదు అనేటటువంటి నిర్ద్వందంగా ఖండిస్తున్నటువంటి సమయంలో విధి లేని పరిస్థితుల్లో పార్టీని బ్రతికించుకోవడం కోసం మాత్రమే, ఎందుకంటే ఓకే, మేము 37 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నాం, మా అందరం మేము ఇక్కడే ఉండాల్సింది ఉంటుంది, ఆమె మాత్రం ఈ పార్టీ అధికారం పోతే ఇంకో పార్టీ లేకపోతుంది, ఎస్ కానీ మాకు రైట్. మీరు అవకాశం ఇప్పుడు లేదు చెప్పారు, కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పారు, మీరు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, సో ఇవన్నీ కేంద్రంలో పెద్దలకు తెలియదు అంటారా? మేడం కేంద్ర పెద్దలకు తెలుసో తెలియదో అంటే నేను నేను రాష్ట్ర స్థాయి నాయకుణ్ణి, కేంద్ర ఓకే, పెద్దలకు తెలిసిండొచ్చు, గత వరుసగా అన్ని రాష్ట్రాల ఎలక్షన్లు రావడం, ఆంధ్రప్రదేశ్లో మరి వారు దృష్టి సారించవచ్చు, దృష్టి సారించారేమో, ఆ విషయాలు పూర్తిగా నాకు తెలియదు, తెలియని విషయాలు నేను ఎందుకో ఎవరికి ఏదో అన్నెసెసరీ కామెంట్ చేయడానికి రాలేదు కాబట్టి, ఖచ్చితంగా కేంద్ర పెద్దలు కూడా కొంత సమాచారం ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు కూడా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటారని నేను భావిస్తున్నాను. ఓకే, ఫైనల్ గా ఏమని కంక్లూడ్ చేస్తారు? మేడం ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అయితే భారతీయ జనతా పార్టీకి పురంధరేశ్వరి గారు అధ్యక్షుల, లేకపోతే తెలుగుదేశానికి అధ్యక్షుల, లేకపోతే భారతీయ జనతా పార్టీ బలోపేతానికి పురంధరేశ్వరి గారు పనిచేస్తున్నారా, లేదంటే సొంత ఆర్థిక ప్రయోజనాలకు పురంధరేశ్వరి గారు పనిచేస్తున్నారా, లేదా ఉన్న సీనియర్స్ అందరినీ కూడా ఒకరినొకరిని వెళ్ళగొట్టి పార్టీలో వాళ్ళందరినీ అవమానపరిచి హింసించి ఒక ఏకపక్షంగా వ్యవహరించి వాళ్ళందరినీ కూడా పార్టీలోంచి తరిమేసిన తర్వాత మిగతా ఎవరైతే ఉన్నారో పార్టీ అటువంటి వాళ్ళని తీసుకొని ఏమన్నా వీళ్ళందరినీ తీసుకొని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలనుకుంటుందా, లేకపోతే మరే పార్టీలో అధికారం వచ్చే పార్టీలోకి ఓకే, వెళ్ళాలనుకుంటుందో మాకు తెలియదు. కాబట్టి మేమైతే ఈ పార్టీలోనే ఉండాలి, ఈ పార్టీలో ఎవరు కూడా ఈ పురంధరేశ్వరి కానీ ఇటువంటి వాళ్ళు ఎవరు కూడా మా ఇంటి మీద భారతీయ జనతా పార్టీ 37 సంవత్సరాలుగా ఉంది, ఈ రోజు జెండా ఎగరేయకుండా ఎవరు తీసేయలేరు, మా ఇంటి మీద జెండా ఎవరు తీసేయలేరు, రేపు ఎన్నికలు వస్తే ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేయకుండా వాళ్ళు ఆపలేరు, వాళ్ళ ఓకే, ప్రాథమిక సభ్యత్వం నుంచి ఎవరిని తొలగించలేరు, అదేవిధంగా ఆ నరేంద్ర మోడీ గారితోనో దేశ నాయకులైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల డీపీలను వాళ్ళు రాకోలేరు. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఇప్పటికైనా రక్షించుకోకపోతే ఇటువంటి వాళ్ళ వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి సీనియర్స్ ను, నిజాయితీ కలిగినటువంటి కార్యకర్తలు 30, 40, 50 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళందరితో చర్చించిన తర్వాతనే అన్ని విధి లేని పరిస్థితుల్లో పార్టీని రక్షించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ విధంగా బయటకు వచ్చి మాట్లాడాల్సింది వచ్చిందండి. ఓకే, దీనివల్ల రైట్. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇదే పరిస్థితి కొనసాగితే ఎలక్షన్స్ లో ఇంకా పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఇమేజ్ దిగజారకూడదు, భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలందరూ కలిసి దీన్ని కేంద్ర నాయకత్వం దృష్టికి వెళ్ళి తీసుకెళ్లి ఒక విధమైనటువంటి పరిష్కారం లభింపజేసి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది వచ్చింది మేడం. ఓకే, రైట్. థ్యాంక్ యూ, గిట్స్ పర్ హెడ్ గారు. థ్యాంక్ యూ మేడం, నమస్తే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.